హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు, రైతు భరోసా, ఈ నిధులు రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది, ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతుంది, మొదట ఏ జిల్లాలలో ఈ నిధులు జమ చేయబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారంతో పాటు ఎకరాకు ఒక కారుకి సంబంధించిన నిధులనే విడుదల చేస్తున్నారా, లేదంటే మరొక 15 రోజులలో రబీ సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది, లేదంటే 2 సీజన్లకి కలిపిన నిధులు ఒకేసారి జమ చేయబోతున్నారా అనే అంశాలకి సంబంధించిన సమాచారం కూడా ఒకసారి ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి అందరూ వీడియోని చివరకు చూడండి. మర్చిపోకుండా వీడియో కింద అవుపిస్తున్న లైక్ బటన్ని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుని కాస్త కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేస్తూ రైతు భరోసా పేరుతో 7,500 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది. ఈ 7,500 రూపాయలు ఎన్ని ఎకరాలకు జమ చేస్తారు అనేది చాలామందిలో అయోమయం ఉన్నది. అయితే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు 7,000 ఇవ్వాలనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి జిల్లాలలో, ప్రతి రైతు వేదికలలో ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 95% వరకు ప్రజా అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. ఈ 95% చాలామంది రైతులు 10 ఎకరాలకు ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని చోట్లలో చెప్తుంటే, కొన్ని చోట్లలో 7 ఎకరాలని సూచన చేసినట్లుగా తెలుస్తుంది. కొన్ని ఎకరాలలో 5 ఎకరాల వరకు పరిమితిని విధిస్తే చాలా వరకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి సూచనలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల కంటే పట్టా కలిగిన వాళ్ళు, 5 ఎకరాల వరకు పట్టా కలిగిన వాళ్ళు 90% మంది రైతులుంటే, 5 ఎకరాల కంటే ఎక్కువ కలిగిన రైతులు కేవలం 10% మందే ఉన్నారు. దీన్ని కూడా మీరు తెలుసుకోండి. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన రైతులు 26 లక్షల మంది ఉంటే, 5 ఎకరాల పట్టా కలిగిన రైతులు 4 లక్షల మంది ఉన్నారు. అంటే ఈ 5 ఎకరాల నుండి ఎక్కువ కలిగిన వాళ్ళంతా కూడా కేవలం 10% మంది రైతులే ఉంటే, ఈ 1 ఎకరం నుండి 5 ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళు 90% మంది రైతులు ఉన్నారు అనేది కూడా ఈ సందర్భంగా మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. 62 లక్షల మంది ఉంటే వీళ్ళు కేవలం 6 లక్షల మంది రైతులు మాత్రమే ఉన్నారన్నమాట. దీని ఆధారంగా మీకు ఒక ప్రశ్న, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది, 5 ఎకరాలక, 10 ఎకరాలక, లేదంటే 15 ఎకరాలక? గతంలో సీఎం కేసీఆర్ గారు 1,000 పట్టా కలిగిన అందరికీ కూడా రైతు భరోసా ఇచ్చారు, అంటే రైతు బంధు ఇచ్చారు. ఆ విధంగా ఇస్తే బాగుంటుందా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తోటి వారి కామెంట్లు కూడా ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి కావస్తున్న నేపథ్యంలో చాలామంది మరొక 15 రోజులలో రబీ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది అని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు. 2 సీజన్లకి సంబంధించిన నిధులు ఒకేసారి 15,000, అంటే ఇక్కడ గతంలో సీఎం కేసీఆర్ గారు 2018లో ఈ రైతు బంధు పేరుతో 4,000 రూపాయలు రైతుల ఖాతాలలో వేస్తూ క్రమాన 5,000 రూపాయలుగా చేసి ఇప్పటికీ కూడా 5,000 రూపాయల రైతు బంధే కొనసాగుతున్నది. కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ నుండి రైతు భరోసా పేరుతో 7,500 రూపాయలు కేవలం 10 ఎకరాలు లేదంటే 5 ఎకరాల పరిమితితో రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తామని చెప్పేసి చెప్పింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ పూర్తి కావస్తున్న నేపథ్యంలో రబీ సీజన్ మరొక 15 రోజులలో ప్రారంభం కాబోతున్న సమయంలో చాలామంది కామెంట్ సెక్షన్లలో ఒకేసారి ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మొత్తానికి ఒకేసారి 10 ఎకరాలకు 15,000 రూపాయలు ఇస్తే సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 150,000 రూపాయలు రైతుల ఖాతాలలో 10 ఎకరాల వరకు జమ కాబోతున్నాయి. ఒకవేళ ఒక్క ఈ సీజన్కి సంబంధించినవే 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాలకు కనుక ఇస్తే సుమారుగా 75,000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. ఇలా 5 ఎకరాల వరకు ఇస్తే 35,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రైతు భరోసా పథకం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అనే అంశానికి సంబంధించిన సమాచారం కనుక తెలుసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ 15వ తారీఖు నాడు పూర్తి కావాలి. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,25,834 మంది రైతుల ఖాతాలలో సుమారుగా ఈ 2 లక్షల నిధులు జమ కాలేదు అనేది రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దరఖాస్తుల ద్వారా, కొన్ని వినతుల ద్వారా తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన 4 లక్షల మంది రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్టోబర్ మొదటి వారంలో
ఈ నిధులను జమ చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. అంటే రైతు బంధుకి సంబంధించిన పథక ప్రక్షాళన అనేది రైతు రుణమాఫీకి సంబంధించిన ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే కొనసాగింపాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా చాలా వివరంగా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 200,000 ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన తర్వాత, అంటే జూలై 18 ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం జూలై 30 రెండవ విడత, ఆగస్టు 15 మూడవ విడత, ఈ విధంగా 18,000 కోట్ల రూపాయలు సుమారుగా 22 లక్షల మంది ఖాతాలలో వేసింది. ఇంకా 4 లక్షల మందిని కలుపుకుంటే 26 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా 23,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రక్రియ అయిపోయిన అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాగా చేసి 7,500 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రక్రియ 1 అక్టోబర్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే విధంగా ప్లాన్ చేస్తుంది అనే సమాచారం కూడా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1 కోటి ఎకరాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇవ్వాలి అనే భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సుమారుగా 8 నుండి 11,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని ఆర్బీఐ ద్వారా సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల వరకు జూలై, జూన్, ఆగస్టు నెలలలో తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో 1,500 కోట్ల రూపాయల నిధులను సేకరించిందనే సమాచారం తెలుస్తుంది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విదేశీ పర్యటనకి వెళ్ళొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసాకి సంబంధించి ప్రపంచ బ్యాంకు వద్ద నుండి దాదాపుగా 7,000 కోట్ల రూపాయల రుణాన్ని సేకరించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మిగతా బ్యాంకుల ద్వారా కూడా సుమారుగా 3,000 కోట్ల సమకూర్చి రైతుల ఖాతాలలో ఒకే విడతలో రైతు భరోసా నిధులు వేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ 200,000 రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే నిధులు జమ చేయాలనే ఆలోచన చేస్తుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. 1 ఎకరాకి 7,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో వేయాలని ఆలోచన చేస్తుంది. అలాగే ఇటు కౌలు రైతులకి కూడా 7,500 రూపాయల నిధులను ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక గుట్టలకు పుట్టలకు రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి రైతు భరోసా నిధులు ఇవ్వద్దు అనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే అభ్యర్థులకి సంబంధించిన కూడా ఈ రైతు భరోసా నిధులను ఇక నుండి ఆపివేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇక మొత్తానికి 10 ఎకరాల వరకు ఇవ్వాలా లేదంటే 5 ఎకరాల వరకు ఇవ్వాలా అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక జీవోని విడుదల చేయబోతుందనే సమాచారం కూడా తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 200,000 రుణమాఫీకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకి సంబంధించిన వివరాలు, అలాగే ఆధార్ కార్డులో సంబంధిత కొన్ని సమస్యలు ఉన్నవి కదా, వాటికి సంబంధించిన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం విడుదలకి సంబంధించి ఒక వివరాలను సేకరణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయిన అనంతరమే రైతు భరోసా డబ్బులను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అనే సమాచారం చూసుకోవచ్చు. ఇవి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.